నారాయణ సిపిఐ. ప్రతిపక్షాల బలహీనత వల్లే దేశంలో బీజేపీ తన ఆటలు కొనసాగిస్తోందన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. ఆర్థిక నేరస్తులను మోదీ భుజాన వేసుకుని మోస్తున్నారని మండిపడ్డారు. హిట్లర్ వీరప్పన్ కన్నా ఘోరమైన వాడు మోదీ అని కామ్రేడ్ నారాయణ తిరుపతిలో ఫైరయ్యారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మోదీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. చంద్రబాబును క్యాష్లెస్ కమిటీకి చైర్మన్ను చేయటం అనేది కోతికి కళ్లు పోసినట్లయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వెంకయ్యలిద్దరూ ఒకరినొకరు మెచ్చుకుంటూ ఏపీని అధోగతి పాలు చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 25న కాగడాల ప్రదర్శన చేపడతామని ఆయన తెలిపారు. అలాగే 26వ తేదీన అన్ని పార్టీల కార్యాలయాల ముందు మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కొరకై నిరసన చేపడతామని తెలిపారు. 30వ తేదీన గాంధీని హత్య చేసిన గాడ్సే దిష్టిబొమ్మను దహనం చేస్తామన్నారు.